సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం, అత్యాశ కోడలు, మాయా పట్టు చీర. సూర్యకాంతం చాలా మంచిదని, ఊరిలో ఎవరికి ఏం కష్టం వచ్చినా తనకి తోచిన సహాయం చేస్తుండేదని మనందరికీ తెలిసిందే. అలాగే ఊరిలో ఎవరింట్లో శుభకార్యం జరిగినా వాళ్ళకి సూర్యకాంతం పట్టు చీరలు పంపించేది. అలా ఒకరోజు ఒక వ్యక్తి, అమ్మా సూర్యకాంతం అమ్మా. చంద్రకాంతం, ఏంది పెద్దయ్యా గిట్ల చిండ్రు? నా బిడ్డకి లగ్గం పెట్టుకున్నమ్మా, చీరలు పట్టుకుపోదామని వచ్చిన అంటాడు. అలా అంటుండగానే సూర్యకాంతం ఒక పెద్ద పళ్ళెం నిండా చీరలు తీసుకుని ఇస్తుంది. ఏం పెద్దయ్యా లగ్గం పనులు గిట్ల ఎట్లా నడుస్తున్నాయి? కక్కకి ముక్కకి రంది లేదమ్మా, ఇగో గీ చీరలు తీసుకపోతే ఇక అంతా ఒడిసినట్టే అని చీరలు తీసుకుని వెళ్తాడు. అది చూసిన చంద్రకాంతం మనసులో, ఎన్నెన్ని చీరలు, గిట్ల ఉన్నదంతా మందికే పెట్టేలా ఉంది, గిట్లనే కంటిన్యూ చేస్తే నేను నా మొగుడు అడుక్కు తినాల అనుకుని కోపంగా ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్న సూర్యకాంతం దగ్గరకు వెళ్ళి టీవీకి అడ్డంగా నిల్చుంది. అది చూసిన సూర్యకాంతం, ఏందే పిసగిట్ల లేసిందా ఏంది, టీవీ చూస్తా అంటే అట్లా అడ్డంగా నిల్చున్నావు? నాకు ఒక డౌట్ అత్తమ్మా. అవు అత్తమ్మా, నీ కాడ అన్ని రంగురంగు పట్టు చీరలు ఏడివి? నువ్వెప్పుడు చూసినా ఒకే కలర్ చీర మీద ఉంటావుగా, ఈ చీరలన్నీ ఎప్పుడు కొన్నావు అనగానే సూర్యకాంతం, హో గదా దా చూపిస్తా అని చంద్రకాంతాన్ని లోపలికి తీసుకెళ్లి బీర్వాలో నుండి ఒక చీరను బయటకు తీస్తుంది. ఇగో గీ చీరను చూడు, గీది అసోంటిసోంటి చీర కాదు, మ్యాజిక్ చీర. గీ చీరను నువ్వు ఎంత గుంజినా కథమే కాదు అని లాగి చూపిస్తుంది. ఆ చీరను లాగుతున్న కొద్దీ చీర వస్తూనే ఉంది. గిట్లనే గుంజి ఊర్లో వాళ్ళకి కట్ చేసి ఇస్తానా అంటుంది. ఆ చీరను చూసి షాక్ అవుతుంది చంద్రకాంతం. ఏందే అయ్యో అత్తమ్మా, ఎంత మంచి ముచ్చట చెప్పినావు, నాకు కొన్ని పట్టు చీరలు కావాలి అలా అనగానే సూర్యకాంతం, గట్లనే గాని నువ్వు చీరలు కట్ చేసుకున్నాక మళ్ళా దీన్ని బీర్వాలోనే పెట్టు అని సూర్యకాంతం అక్కడి నుంచి వెళ్ళిపోయింది. చంద్రకాంతం ఆ రోజంతా చీరలు లాగి లాగి బోలెడన్ని చీరలు కత్తిరించుకుంటుంది. అయితే అన్ని చీరలు తనకి ఎందుకు అనుకుని చంద్రకాంతం, అవును గిన్ని చీరలు నా కాడ ఎందుకు, పక్కూరికి పోయి అమ్ముకుంటే మస్తు పైసలు వస్తాయి కదా అనుకుని తన దగ్గరున్న చీరలన్నీ బ్యాగ్లో పెట్టుకుని పక్క ఊరికి వెళ్ళి అమ్మేస్తూ ఉండేది. చీరలు అమ్మగా వచ్చిన డబ్బులు తీసుకుని చంద్రకాంతం, వామ్మో వామ్మో ఎన్ని పైసలొచ్చినాయి, మా ముస్లికి ఏం తెలియదు, గిట్ల రోజు చీరలు అమ్ముకుంటే లక్ష సంపాదించుకోవచ్చని. సర్లే నేను చేస్తా కదా, కానీ రోజుగా చీరను అత్తకు తెలియకుండా గుంజుకొండం ఎట్లా అని ఆలోచిస్తూ ఇంటికి వస్తోంది. అలా చంద్రకాంతం ఇంటికి వచ్చేలోగా సూర్యకాంతం హాల్లో పడుకొని ఉంటుంది. చంద్రకాంతం ఇదే అదును అనుకుని, ఆ అమ్మయ్యా మా అత్తమ్మ పడుకుంది, గిదే మంచి టైము, గా చీరను తీసుకొని నా కాడ పెట్టుకుంటా అని లోపలికి వెళ్ళి అలాంటి చీరను అక్కడ పెట్టి ఆ చీరను తన బ్యాగ్లో పెట్టుకుని వెళ్తుంది. మర్నాడు చంద్రకాంతం బ్యాగ్ నిండా చీరలతో మరో ఊరికి వెళ్ళి చీరలు అమ్ముకుంటూ ఉంది. ఒక ఆవిడ, ఇగో చీరల పిల్ల, నీ చీరలు మంచిగున్నాయి, రేపు ఇంకిన్ని తీసుకురావా, నాకే ముందివ్వాల, ఇగో పైసలు కూడా ముందే తీసుకో అని ఇస్తుంది. అలా చాలా మంది అడ్వాన్స్ ఇస్తారు చంద్రకాంతంకి. చంద్రకాంతం ఇంటికి బయలుదేరుతుంది. ఈలోగా ఊరిలో ఉన్న ఒక వ్యక్తి ఇంటికి వచ్చి చీర అడగడంతో సూర్యకాంతం చీర కోసం బీర్వా దగ్గరికి వెళ్తుంది. చీరను లాగిన సూర్యకాంతం షాక్ అయ్యి, ఆగో ఏంది గీ మాయ చీర అయిపోయింది, అంటే నా కోడలు గిట్ల చీర మార్చిందన్నమాట అనుకుని బయటికి వచ్చి ఆ వ్యక్తిని రేపు రమ్మని చెప్తుంది సూర్యకాంతం. అయితే తనకి వచ్చిన లాభం లెక్క పెట్టుకుంటూ ఇంటికి వస్తుంది చంద్రకాంతం.
హాల్లో ఉన్న సూర్యకాంతం, ఏందే కోడలా మస్తు పైసలున్నాయి నీ తానా? గదత్తమ్మా, మా నాయన ఇంటికి పోయిన ఇయ్యాల అని లోపలికి పరిగెడుతుంది. అయితే ఆ రోజు రాత్రి రేపటి చీరల కోసం చీరలు లాగుతున్న చంద్రకాంతాన్ని కిటికీలో నుంచి చూస్తుంది సూర్యకాంతం. అమ్మ నా కోడలా, అత్తకే సున్నం రాస్తావే అనుకుని వెళ్ళిపోతుంది. మరుసటి రోజుకి కావలసిన చీరలు లాగి బ్యాగ్లో పెట్టుకుంది చంద్రకాంతం. అమ్మయ్యా, ఈ చీరలు గుంజి గుంజేసరికి నా పానం పోయింది అని పడుకుంటుంది. సూర్యకాంతం అక్కడికి వచ్చి ఆ చీరలున్న బ్యాగ్ను తీసుకుని దాని ప్లేస్లో ఇంకొక బ్యాగ్ పెడుతుంది. ఉదయాన్నే చీరల బ్యాగ్ తీసుకుని చంద్రకాంతం ఊర్లోకి వెళ్తుంది. రెండమ్మా రెండే తీసుకోండి, మీకు నచ్చిన చీర, మీరు మెచ్చిన చీర, మస్తు రంగులు, మస్తు డిజైన్స్ లో అనగానే అందరూ వాళ్లకు నచ్చిన చీరలు తీసుకుని చూసుకుంటారు. అలా అందరు చీరలు చినిగి ఉంటాయి. ఒక ఆవిడ, ఏం పిల్లా ఒళ్ళెట్లుంది, మాసిన గుడ్డలు మా ముఖాన కొట్టి మస్తు చీరలంటావా? ఏయ్ పట్టుకోండే పిల్లని, గుండు కొట్టి సున్నం రాద్దాం. ఓ నో అనగానే చంద్రకాంతం అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వస్తూ, అమ్మ అత్తమ్మ ఎంత పని చేసినావులే అని ఆపసోపాల మీద ఇంటికి రాగానే ఎదురుగా హాల్లో కూర్చున్న సూర్యకాంతం చేతిలో చీరను పట్టుకుని, బేరం ఎట్లా జరిగింది కోడలా అంటూ నవ్వుతుంది. చంద్రకాంతం తన అండర్ గ్రౌండ్ హౌస్ లో చక్కగా కూర్చొని పాప్కార్న్ తింటూ టీవీ చూస్తుంది. ఎంతో హాయిగా రిలాక్స్ గా లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంది. సడన్ గా తనకి తన అత్త సూర్యకాంతం వాయిస్ వినిపిస్తుంది. ఓ పిల్లా, అది విన్న చంద్రకాంతం మనసులో, వచ్చేసింది, ఇక్కడికి కూడా వచ్చేసింది అనుకున్నా, ఇంకా ఈమె ఎంట్రీ రాలేదేంటా అని. ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా వదిలేటట్టు లేదు అని అనుకుంటూ ఉండగా అప్పుడే సూర్యకాంతం గట్టిగా, ఏందేగా మొద్దు నిద్ర, నిద్రలే అని అరుస్తుంది. దాంతో చంద్రకాంతం నిద్రలేస్తుంది. నిద్రలేచిన తర్వాత ఇప్పటి వరకు తను చూసిందంతా కళ అని అర్థమై చాలా బాధపడుతూ మనసులో ఇలా అనుకుంటుంది, ఏంది గిదంతా కళనా, మంచి కళ డిస్టర్బ్ చేసింది మా అత్త అని అనుకుని సూర్యకాంతం ని కోపంగా చూస్తుంది. అప్పుడు సూర్యకాంతం, ఏందే గుడ్లగూబ లెక్క గట్ల చూస్తున్నావు, లేచి ఇల్లుకుపో, ఇప్పటికే బారడు పొద్దెక్కింది అని అంటుంది. దానితో చంద్రకాంతం లేచి ఇల్లుడుస్తుంది. అప్పుడు చంద్రకాంతం మనసులో, పొద్దున్న ఎంత మంచి కలొచ్చింది, గట్ల ఒక అండర్ గ్రౌండ్ హౌస్ ఉంటే ఎంత బాగుంటుందో కదా, చిన్నప్పటి నుంచి ఉండేది నాకు అండర్ గ్రౌండ్ హౌస్ లో ఒక ఇల్లు కట్టాలి అని. గిట్ల కాదు, ఈసారి గెట్లైనా అండర్ గ్రౌండ్ హౌస్ కట్టాల్సిందే అని మనసులో అనుకుంటూ ఉంది. మెల్లిగా ఇంటి వెనకాలకి వెళ్లి అక్కడ ఒక గుంత తవ్వడం మొదలు పెడుతుంది. అలా కొన్ని రోజులు చాలా కష్టపడి అండర్ గ్రౌండ్ హౌస్ కట్టుకుంది. ఆ హౌస్ చూసి తను పడ్డ శ్రమ మొత్తం మర్చిపోయింది. తనని తాను మెచ్చుకుంటూ మనసులో, వా చందు నువ్వు తోపే, అట్లా అనుకున్నావో లేదో, గిట్ల అండర్ గ్రౌండ్ హౌస్ కట్టేసుకున్నావు. కానీ సామాన్లు ఏమీ లేకపోయేసరికి ఇల్లంతా బోసిగ్గనిపిస్తాంది కదా, ఏం చేద్దాం అని